బాలీవుడ్ బ్యూటీ త్రిష మరోసారి ప్రేమలు పడిందా? ఈసారి కూడా ఆమె ప్రియుడు బిజినెస్ మ్యానేనా? ఇద్దరు త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారా? అంటే సినీ వర్గాలు అవుననే అంటున్నాయి. మరోవైపు తన పెళ్లికి సంబంధించి ఈ బ్యూటీ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. ఇంతకీ ఆమె చేసిన కామెంట్స్ ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా రాణించిన నటి త్రిష వ్యక్తిగత కారణాల వల్ల సినిమాలకు దూరమైంది. ఇటీవల మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన ఆమె తమిళంలో వరుస సినిమాలు చేస్తూ అక్కడే సెటిల్ అయిపోయింది. లేడీ ఓరియంటెడ్ కథలను సెలెక్ట్ చేసుకుంటూ వరుస విజయాలను ఎంజాయ్ చేస్తుంది. ఇటీవల ఆమె నటించిన పరమపదం అనే మూవీ ఓటీటీలో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇదిలా ఉండగా త్రిష మరోసారి ప్రేమలో పడినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో వరుణ్ మనియన్ అనే వ్యాపారవేత్తతో ప్రేమలో పడిన ఆమె అతడితో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇంకా పెళ్లి వరకు వెళ్ళిన ఈ జంట నిశ్చితార్థం తర్వాత వచ్చిన కొన్ని మనస్పర్ధల కారణంగా పెళ్లిని రద్దు చేసుకున్నారు. ఇక అప్పటి నుంచి సినిమాలపై దృష్టి పెట్టిన ఆమె మళ్ళీ ఓ బిజినెస్ మ్యాన్తో ప్రేమాయణం నడుపుతున్నట్టు ఫిలిం దునియాలో వినికిడి. అంతేగాక త్వరలో అతడినే పెళ్లి కూడా చేసుకోబోతుందనే వార్త కూడా సోషల్ మీడియాలో చక్కలు కొడుతుంది. అయితే దీనిపై త్రిష ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కానీ ఓ ఇంటర్వ్యూలో తను ఖచ్చితంగా ప్రేమ వివాహమే చేసుకుంటానని తెగేసి చెప్పేసింది. ఈ సందర్భంగా ఎలాంటి వరుడు కావాలనే ప్రశ్నకు ఈ బ్యూటీ స్పందిస్తూ పెద్దగా అందగాడేమీ అవసరం లేదని, కేవలం తనను బాగా చూసుకునేవాడైతే చాలని, ఇక హీరోలా ఉండాలనే రిక్వైర్మెంట్స్ కూడా తనకు లేదంటూ తనకు నలుపు అంటే ఇష్టమని చెప్పుకొచ్చింది. అంతేకాక ఇంట్లో వాళ్ళు చూపించిన వ్యక్తిని మాత్రం అసలు పెళ్ళే చేసుకోనని, ప్రేమ వివాహమే చేసుకుంటానని తెగేసి చెప్పింది. దీంతో త్రిష తీరు చూసిన వారంతా ఆమె ఎవరితోనో ఘాటుగా ప్రేమలో పడిందని, త్వరలోనే ప్రేమ వివాహం చేసుకోనుందని భావిస్తున్నారు. దీనికి తోడు అప్పటి హీరోయిన్లంతా ఒక్కొక్కరుగా పెళ్లి బాట పడుతూ వైవాహిక బంధంలో అడుగు పెడుతుంటే ఆమె సీరియస్గానే పెళ్లి గురించి ఆలోచిస్తున్నట్లు సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. అయితే ఈ రిలేషన్ అన్న బ్రేక్ కాకుండా పెళ్లి పిట్టల వరకు వెళ్లాలని త్రిష శ్రేయస్సు కోరుకునే వారు కోరుకుంటున్నారు.